ఇది టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మనం వెనకడగేస్తాం ఆవు ప్యాడ్ ఉన్నప్పుడు చెప్పండి క్రేజీ ఆన్సర్ స్టాండ్ అప్ హై రవణ మై నేమ్ ఇస్ భరత్ భరత్ అనే నేను ఒకసారి పాట పాడరా టూ లైన్స్ భరత్ అనే భరతను నేను బాత్రూమ్ లో అడుగుతాను పేరెంట్స్ తో బయటకు వెళ్తున్నప్పుడు మన గర్ల్ ఫ్రెండ్ వచ్చి మనతో మాట్లాడితే తనతో మాట్లాడడానికి వెనుక అడిగేస్తాం ధైర్యంగా ఉండాలి కదరా నాన్న ఇగో నేను ప్రేమ యా స్టాండ్ అప్ మా హాయ్ శ్రుమిక శ్రుమిక అక్క ఐ యామ్ ప్రీతి ప్రీతి ముందర వెళ్ళినప్పుడు వెనక అడిగేస్తాం అంతే అట్లనే వెనక కూసో హాయ్ రవి అన్న హాయ్ శ్రుమిక అక్క హాయ్ దిస్ ఇస్ శ్రీధర్ చెప్పు ఆన్సర్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు బ్యాక్ క్లాస్ పడినప్పుడు మన ఫ్యాన్ మెంబర్ చెప్పడానికి వెనక అడుగేస్తాం మన రిజల్ట్స్ వచ్చినాయి కదా ఏమైంది యా వచ్చినాయి పాస్ అయినా అని 95% 95 ఆ అటెండ్ బ్యాక్ లాగ్స్ ఉన్నాయేమన్నా ఇప్పుడు వస్తా ఏ ఇట్రా తర్వాత పోదు ఇట్రా వెనక అడుగేస్తా ఇట్రా ఇట్రా ఎన్ని బ్యాక్ లాగ్స్ ఎన్ని ఓ డజన్ కౌశల్ కౌశల్ అమ్మాయిలు ఇట్లాంటి ఆన్సర్లు చెప్తున్నప్పుడు మీ అబ్బాయిలకి ఎట్లా అనిపిస్తుంటది వాళ్ళకన్నా ఇంకా మంచి ఆన్సర్ చెప్పాలని ఉంటది అవునా చెప్పునా మనం పరువు నిలబెట్టు నా గర్ల్ ఫ్రెండ్ తోటి మూవీకి వెళ్ళినప్పుడు అదే థియేటర్ లో మా డాడీ ఇంకా మమ్మీ ఉన్నప్పుడు వెనక అడగాలి కూర్చొని వెనక అడిగేస్తావరా సీట్ తోనే ఇట్లా మొత్తం స్క్రూలు ఇప్పుకొని మెల్లగా ఇక్కడికి వెళ్తాడు అప్పుడు వెనకాల గట్టి అంతడు ఒకటి ఎట్లాగో ఎర్ర చొక్కా వేసుకున్నావు కాబట్టి ఒకసారి ఎర్ర జండ ఎర్ర జండ నీయలో ఎర్రెర్రనిది జండ నీయలో అని ఒకసారి ఎర్ర జండ ఎర్ర జండ నీయలో ఎర్రెర్రని జండ నీయలో ఎల్లెల్లి అదే ఎల్లి తీసుకురా కాదు నాన్న ఎన్ని ఇయర్లో సరే పోనీ ఎర్ర చొక్కానే నీకోసం వేశాను సర్రుమంటూ అదే మెగాస్టార్ స్టైల్లో రెడీ ఎర్ర చొక్కానే నీకోసం వేశాను సర్రుమంటూ నే ఫాలోయింగ్ చేకొట్టాను దట్ ఈస్ ఫారెన్ సెంట్ అదే ఆమె ఆమె పేరు చెప్పింది ఫారెన్ సెంట్ పేరు చెప్పింది ఆమె సరే అమ్మ ఆన్సర్ చెప్పు డాడీ ముందల రొమాంటిక్ సీన్ చూడాలన్నప్పుడు వెనక అడిగేస్తా వీళ్ళు ఎట్లా అంటారు అంటే రొమాంటిక్ సీన్ నడుస్తే వెనకాల అడిగేసి వాళ్ళ అయ్యి వెనకాల పోయి కూర్చున్నారు మనోహర్ హాయ్ మనోహర్ బక్క మనోహర్ అరే ఏంట్రా సీక్రెట్ ఆ జీరో సైజ్ ఫిగర్ కి రోజు పొద్దుగాల ఆనందం అంతే ఆన్సర్ చెప్పమ్మా పాత లవర్ తోని నడుస్తున్నప్పుడు కొత్త లవర్ ఎదురైనప్పుడు ఇంకడే అందుకే ఉరుకు నీ కట్అవుట్ కి ఎంత మంది ఉన్నారా గర్ల్ ఫ్రెండ్స్ ఓ 50 మంది ఉండొచ్చు ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ఓ 50 మంది ఉండొచ్చు ఎవరికైనా సవటకి చెప్పరా హాయ్ శ్రీమూ కాక నా పేరు మాన్స డాడీ ఇంట్లో ఉన్నప్పుడు సిగరెట్ తాగడానికి మందు తాగడానికి వెనక అడిగారు సిగరెట్ అంత లేవు సిగరెట్ అంత హోటల్ కలిగిన తర్వాత చపాతీ మేకర్ వీడియోస్ చూస్తాం కదా తర్వాత చపాతి తినడానికి వెనక అడిగేస్తాం చపాతీ మేకర్ వీడియోస్ యూట్యూబ్ లో యూట్యూబ్ లో హాయ్ రవణ బానా కాక మస్తు ఉన్నానా చెప్పు పోర్ వచ్చి ప్రపోజ్ చేసినప్పుడు వెనక అడిగేస్తా ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు ఎట్లా ప్రపోజ్ చేసుకుంటారు అందుకే వెనక పోర్ వచ్చి ప్రపోజ్ చేస్తే ఎందుకనే సారీ అండి లేకపోతే ఐ లవ్ యూ టూ అని చెప్పాలి వద్దా నాకు ఇష్టం లేదు ఆమె తేడా అని అర్థమైంది అప్పుడే కూర్చో
నా పేరు భావన. భావన ఆన్సర్. నేను ఎప్పుడైనా వంట చేసినప్పుడు నేనే తినాలనిపిస్తాయి. అది నువ్వు వంట చేసినప్పుడు నువ్వే ఎక్కడ గెలుతావు? మీ డాడీ పెట్టగానే డాడీ ప్రేమతో రామ్ ఫస్ట్ నువ్వు డాడీ. ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతాం అంటే మనం వెళ్ళి ఏమైనా వండితే ఫస్ట్ ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ లో లేకపోతే ఫేస్బుక్ మనం వండడం అని చెప్పక తల్లి, నువ్వు ఎప్పుడు వండినావని.